నమస్తే మేడం. నమస్కారం అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 5 ఇయర్స్ బేబీ నుంచి ఇంకా ఎంత ఏ ఏజ్ వాళ్ళైనా కానివ్వండి, మొబైల్ అడిక్షన్ చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. స్క్రోల్ చేసిన వాళ్ళని చేసినట్టే ఉంటూ ఉంటాం. 24 అవర్స్ ఈజీగా ఇట్టే అయిపోతున్నాయంటే అసలు నమ్మశక్యంగా లేదు. సో దాని నుంచి బయటికి రావాలంటే, ఎందుకంటే ఇంట్లో ఫాదర్ మదర్ ఇద్దరు బిహేవియరే పిల్లవాడికి కానీ పిల్లకి కానీ వచ్చేస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ మొబైల్ అడిక్షన్. దాని నుంచి ఏ అలవాట్లైనా ఎటువంటి బిహేవియర్ అయినా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనుషులు చూసి నేర్చుకోవాల్సిన ఆహారపు అలవాట్లు కానివ్వండి, జీవనశైలి కానివ్వండి, మొబైల్ చూసి నేర్చుకునే పరిస్థితికి వెళ్ళిపోయామంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సో దాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి, దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఒకసారి చెప్తారా? ఈ మొబైల్లో మనము ఏదైనా కాంటెంట్ చూస్తాం కదండి, యాడ్స్ కానీ, ఆన్లైన్ షాపింగ్ కానీ, పొలిటికల్ కాంట్రవర్సీస్ కానీ, సెలబ్రిటీ న్యూస్ కానీ, ఏదైనా కూడా గేమ్స్ కానీ, దే ఆర్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దాట్ కన్స్యూమర్ బిహేవియరలిజంని గుర్తు పెట్టుకొని చేస్తారండి. కన్స్యూమర్ అంటే ఎవరండి? మొబైల్ వాడేవాళ్ళు. అంటే మొబైల్ వాడేవాళ్ళు ఒక మొబైల్ని చూసి అలా ఉండిపోయేలాగా ఉండాలంటే ఏం చెయ్యాలో సైకాలజిస్టులతో టైప్ అయ్యి డిజైన్ చేసుకుంటారు. ఆ కలర్స్ కానీ, ఆ కాంటెంట్ కానీ, ఎంత ఏమి చేస్తే ఒక మనిషిని మనం అక్కడ హూక్ చేయగలము అనే దానిపైన వాళ్ళు డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా కూడా మొబైల్ని తీసుకునేటప్పుడు వాళ్ళ యొక్క కంట్రోల్లో వాళ్ళు లేకపోతే, కొంచెం వీక్ కంట్రోల్ ఉన్నా కూడా డెఫినెట్గా మనం ఆ ట్రాప్లో పడతాం. ఇప్పుడు మన కళ్ళ ముందు అందంగా ఏదైనా కనిపిస్తూ ఉంటే డెఫినెట్గా మనం డైవర్ట్ అవుతాం కదండి, చూస్తాం కదా, దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. మరి ఇంత డిజైన్డ్గా, ఇంత ప్లాన్డ్గా, ఇంత కాన్స్పిరసీ చేసి మన మీద ఇంత కాంటెంట్ని, కన్స్యూమర్ బిహేవియర్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే అంత డిజైన్ చేస్తారు. మనం అనుకుంటాము, నేను న్యూసే చూస్తున్నాను కదా, నేను ఆన్లైన్ షాపింగే చేస్తున్నాను కదా, వాడికి ఏమి ఉపయోగం ఉంటుందిలే, నేనేం కొనను కదా అందులో, నేనేమి పార్టిసిపేట్ చేయను కదా అందులో అని అనుకుంటాం. మనము మన టైంను అందులో పెడుతున్నాం, మన టైంను అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే దేర్ హీఈస్ ఎర్నింగ్ బిలియన్స్ అండ్ మిలియన్స్. ఫస్ట్ పాయింట్ అది అర్థం చేసుకోవాలండి. దే ఆర్ ఎక్స్చేంజింగ్ దేర్ కాంటెంట్ ఫర్ యువర్ టైమ్ అండ్ దేర్ కాంటెంట్ ఈస్ బీయింగ్ పెయిడ్. అది దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మనము జెంట్స్ని చూస్తే జనరల్గా పొలిటికల్ కాంట్రవర్సీస్, కొన్ని కామెడీ షోస్ అవి అలా వెళ్ళిపోతూ ఉంటారు. రీల్స్ వచ్చాక, 30 సెకండ్స్, 28 సెకండ్స్ రీల్స్ వచ్చాక మనిషి అటెన్షన్ స్పాన్ దారుణంగా తగ్గిపోయింది. మేబీ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయిందనే ఇంతకుముందు 1 అవర్ ఉండేదండి యూట్యూబ్ వీడియో, తర్వాత 30 మినిట్స్కి తీసుకొచ్చారు స్లోగా, ఇప్పుడు 8-9 మినిట్స్ క్రాస్ అవ్వట్లేదు. అది ఆ 8-9 మినిట్స్ని కూడా మళ్ళీ షార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం, ఆ షార్ట్స్ సరిపోవనుకుంటూ మళ్ళీ రీల్ డిజైన్ చేస్తున్నాం. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి అటెన్షన్ స్పాన్తో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా స్క్రోల్ చేసి అంత చూస్తామో ఏది మైండ్లోకి వెళ్ళదు, ఎందుకంటే ఎక్కడ మనం ఫోకస్ పెట్టి నేర్చుకోము. 3 డేస్ బ్యాక్ నువ్వు మొబైల్తో 3-4 అవర్స్ టైం స్పెండ్ చేసావు కదా, నీకు గుర్తున్నాయి కొన్ని చెప్పు అంటే 5% డేటా కూడా మళ్ళీ మనం బయటికి తీసుకురాలి. ఈ లేడీస్ ఆన్లైన్ షాపింగ్ కానీ, జెంట్స్ ఇలా బ్రౌజ్ చేసావు కానీ, కొంతమంది కొంచెం ప్రొడక్టివ్గా వాడుకుంటారు, 90% మాత్రం ఈ ట్రాప్లో పడిపోతున్నారు. కన్స్యూమర్ బిహేవియర్ని గుర్తుపెట్టుకుని చేస్తున్నారు వాళ్ళు. నేనేంటి ఇలా పడిపోతున్నాను అనే విషయం వాళ్ళకి తెలియక ఇలా స్క్రోల్ చేస్తూ ఒక్కొక్కసారి 2 అవర్స్, ఒక్కొక్కసారి 3 అవర్స్ అలా స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోవడాన్ని మనం స్క్రోలింగ్ డౌన్ సిండ్రోమ్ అంటాం. స్క్రోలింగ్ డౌన్ సిండ్రోమ్, రాని 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 అని అలా చూస్తూనే ఉంటాం అన్నమాట. ఏమి ఉపయోగమైంది? వేలు నొప్పి, నైట్ నిద్రలో కూడా కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు. ఏం ఉపయోగమైందండి? అంటే ఒకవేళ నిజంగా నువ్వు నేర్చుకుని బయటకు రీప్రొడ్యూస్ చేస్తున్నావు అంటే అది ఉపయోగం. అది అక్కడ జరగట్లేదు కదండి, లెర్నింగ్ అనేది జరగట్లేదు కదా. ఈ స్క్రోలింగ్ డౌన్ సిండ్రోము అలవాటు అయిపోతే తప్పించడం మాత్రం చాలా కష్టం. ఇప్పుడు అమ్మా నాన్న కూర్చుని ఇలా 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 అంటూ ఉంటే పిల్లవాడు ఏమంటాడండి? ఇలా ఇలా ఇలా. సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ స్క్రోలింగ్ డౌన్ సిండ్రోమ్. ఒకవేళ ఈ సిండ్రోమ్ కనుక వచ్చేసింది, నాలో ఇది ఉంది, నేను 2-3 అవర్స్ ఇలాగే స్పెండ్ చేసేస్తున్నాను డైలీ
అని ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మాత్రం వాళ్ళు లైఫ్లో కొన్ని గోల్స్ సెట్ చేసుకోవాలండి. గోల్స్ అంటే పెద్ద పెద్దవి ఏం కాదు, జస్ట్ హెల్త్ గోల్స్. ఈ డేలో నా హెల్త్ గోల్ ఇది, ఈ డేలో నా ఫినాన్షియల్ గోల్ ఇది, ఈ డేలో నా సోషల్ గోల్ ఇది, నా స్పిరిచువల్ గోల్ ఇది, నా ఫ్యామిలీ గోల్ ఇది అని చిన్ని చిన్ని గోల్స్ వాళ్ళు ఎప్పుడైతే ఒక చోట రాసుకుంటారో, వాళ్ళు మొబైల్ కనీసం చూసేటప్పుడు ఆ వాల్ పేపర్ అది పెట్టుకుంటే ఈ 5 గోల్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్, స్పిరిచువల్, ఫ్యామిలీ, ఫినాన్షియల్ అండ్ హెల్త్ గోల్స్, వాళ్ళ మొబైల్ పైన వాల్ పేపర్ పెట్టుకుంటే కొంచెం నోట్ ప్యాడ్లో రాసుకొని వాళ్ళకి అర్థమవుతుంది, ఇన్ని ఉన్నాయి కదా నేను ఈ డేలో చిన్న చిన్నగా చేసుకోవాల్సినవి, నేను ఇందులో పడి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాను అనుకుంటా. ఎప్పుడు ప్రాపర్ లక్ష్యం లేకే మనం అలాంటి ట్రాప్స్లో పడిపోతామండి. ఒకవేళ పడినా కూడా ప్రాపర్గా లక్ష్యం ఉన్న వాళ్ళు ఒక 10 మినిట్స్కో 15 మినిట్స్కో గుర్తు వస్తుంది వాళ్ళకి, నేను టైం వేస్ట్ చేస్తున్నాను, డైవర్ట్ అవుతున్నానని కొంచెం వెనక్కి వాళ్ళని పుల్ చేసుకుంటారు. స్క్రోలింగ్ డౌన్ సిండ్రోమ్ చాలా సీరియస్గా తీసుకోవాలండి. బికాజ్ మనకు తెలియకుండా ఒక వెబ్సైట్ వెనకాల కూర్చుని, ఒక ఆండ్రాయిడ్ యాప్ వెనకాల కూర్చుని మన సైక్కి తగ్గట్టు తయారు చేస్తున్నారు అన్నీ. వీ షుడ్ ఎంతసేపు మనము టైం వెచ్చిస్తే స్క్రీన్ మీద ఉంటే వాళ్ళకి అంత ఇన్వెస్ట్మెంట్, అది వాళ్ళకి అంత రిటర్న్ అది. సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ టైం ప్రాపర్లీ. మనం చేసే ఈ పనుల వల్ల పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. అసలు ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందుకెళ్ళి వాళ్ళకి సపరేట్గా ఒక మొబైల్ ఇచ్చి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ వీడియోస్ చూసుకుని పంపించారు, మనకి డిస్టర్బెన్స్ కదా. ఇలాంటివన్నీ మీరు అన్నట్టుగానే ఆ స్క్రోలింగ్ ఆ వేలు ఇలా వెళ్తూనే ఉంటుంది తప్ప ఈ వేలు చెప్పినంత పని మన బుర్రకు చెప్పము అసలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అది అలవాటు అవ్వకూడదు, అయితే మానిపించడం నిజంగా చాలా కష్టం, టైం చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. దాని బదులు మనం చాలా నేర్చుకోవచ్చు ఆ ప్రాసెస్లో. సో ఎస్పెషల్లీ పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మేజర్గా ఇచ్చే కంప్లైంట్ ఏంటి అంటే మేము ఏం చెప్తున్నామో అది అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒకటి, బిహేవియర్లో చేంజెస్ ఏమాత్రం మారట్లేదు, అదే విధంగా అదే అల్లరి, చెప్పింది వినకపోవడం, తన మాట తనే అన్నట్టుగా ఉండడం, ఇలాంటివి ఎక్కువ కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి పేరెంట్స్కి ఇంట్లో ఏం చేయాలో తెలియక చాలామంది కొడుతూ ఉంటారు పిల్లల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని చేయకుండా, ఇఫ్ ఇన్ కేస్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నామంతో, లేదు ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, ఏ విధంగా ఉంటుంది అంటారు మేడం, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ష్యూర్ అండి. మీరు అన్నట్టు ఏ ఒక్క పిల్లవాడు మ్యాచింగ్ బిహేవియర్తో ఉండడండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. అందుకని పేరెంట్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఎలాంటి టెక్నిక్ వాడాలి, ఏం చేస్తే వీళ్ళు బెటర్ అవుతారు అని. అలాంటి సందర్భాల్లో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్కి మేము అవైలబుల్గా ఉంటామండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ మేము పేరెంట్స్తో డిస్కస్ చేస్తాం. ఓకే. వర్క్షాప్సే కాకుండా మన దగ్గర ఇంకా ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయంటారు మేడం పిల్లలకి సంబంధించి, ఎస్పెషల్లీ 5 to 10-12 years పిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉంటాయని మనం చెప్తున్నాం కదా, వాళ్ళకి సంబంధించి వర్క్షాప్సే కాకుండా ఇంకేమైనా యాక్టివిటీస్ ఉండే అవకాశం ఉంటుందా? యాక్చువల్గా మనం పర్సనలైజ్డ్గా ఒక్కొక్క చైల్డ్కి తనకి సూటబుల్ యాక్టివిటీ షీట్ని డిజైన్ చేసి మానిటర్ చేసే మెకానిజం ఒకటి ఉందండి. అంటే మార్నింగ్ 6కి బాబు లెగుస్తున్నాడు, నైట్ 10కి పడుకుంటున్నాడు, ఏ టైంలో ఏమేం చేస్తే ఆ బాబుకి కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది, పేరెంట్ ఎలాంటి సపోర్ట్ ఇస్తే ఇంకా తన ఎనర్జీని మొబిలైజ్ చేసుకుని ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అవ్వగలుగుతాడన్న కస్టమైజ్డ్ చైల్డ్ షీట్స్ అనేవి మేము రెడీ చేస్తాము. సో పేరెంట్కి కూడా మానిటరింగ్ మెకానిజం అనేది ట్రైన్ చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.